హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో తెలుగు అలంకారాల గురించి నేర్చుకుందాం తెలుగు లాంగ్వేజ్ వన్గా సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక పోయం అనేది వస్తుంది ఆ పోయంలో మనకి అలంకారం ఆ పోయంలో ఉండే పాదంలో ఉండే అలంకారం గురించి క్వశ్చన్ వస్తే రావచ్చు లేకపోతే లేదు వస్తే ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అలంకారాలు అనేవి హెల్ప్ అవుతాయి రాకపోతే టెట్లో టీఆర్టీలో యూజ్ అవుతాయి అలంకారాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి శబ్దాలంకారాలు రెండు అర్ధాలంకారాలు శబ్దాలంకారాలు అంటే శబ్దం ద్వారా వినడం ద్వారా మనకు అందంగా అనిపించే అలంకారాలనే శబ్ద అలంకారాలు అంటారు అర్ధాలంకారాలు అంటే అర్థం చేసుకున్నప్పుడు అందంగా కనిపించే వాటిని అర్ధాలంకారాలు అంటాం ఈ రెండిట్లో టైప్స్ అనేవి ఉన్నాయి ఈరోజు మనం శబ్దాలంకారాల్లో ఉన్న రకాల గురించి తెలుసుకుందాం ఒకటి వృత్తినుప్రాసలంకారం రెండు చేకానుప్రాస అలంకారం మూడు లాఠానుప్రాస అలంకారం నాలుగు ఎమక అలంకారం ఐదు అంత్యానుప్రాస అలంకారం ఆరు ముక్త పదగ్రస్త అలంకారం ఇవి శబ్దాలంకారంలో ఉన్న రకాలు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం ప్రాస అలంకారం అనేది అంటామంటే ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే దాన్ని ప్రాస అలంకారం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ కాకిక కాకి కాక కేకిక అనేది ఉదాహరణ తీసుకుంటే కాకి సంబంధించిన హల్లు అనేది మూడు సార్ నాలుగు సార్లు వచ్చింది అంటే కాకి సంబంధించిన హల్లు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయింది కాబట్టి దీన్ని నృత్యాను అలంకారం అంటాం నృత్యాను అలంకారం అంటే హల్లు అనేది అనేక సార్లు రావడం అనేది జరుగుతుంది దాన్ని నృత్యానుప్రాస అలంకారం అంటాం ప్రాస అలంకారంలో అర్థభేదం కలిగిన పదాలు వెంట వెంటనే రావడం జరుగుతుంది వాటి మధ్య ఆ పదాల మధ్య అర్థభేదం అనేది ఉంటుంది కానీ అవి వెంట వెంటనే వస్తాయి అలాంటి దాన్ని చేకాను ప్రాస అలంకారం అంటాం ఉదాహరణకి అనాథ నాథ నంద నందన నీకు వందనం అనే దాంట్లో అనాథలో ఫస్ట్ అనాథ మీనింగ్ సెకండ్ అనాథ మీనింగ్ అనేది డిఫరెంట్ నంద నందనలో నంద అంటే ఫస్ట్ నంద మీనింగ్ వేరు సెకండ్ నంద మీనింగ్ వేరు ఫస్ట్ నాథాకి అనాథ అని అర్థం రెండో నాథాకి రక్షించేవాడు అని అర్థం మొదటి నందకి నందదేవుడు అని అర్థం సెకండ్ నందకి నందదేవుని కుమారుడుని కుమారుడు అని అర్థం ఇలా అర్థభేదం కలిగిన పదాలు వెంట వెంటనే రావడాన్ని చేకాను అలంకారం అంటాం లాటాను ప్రాస అలంకారం అంటే తాత్పర్య భేదం కలిగిన పదాలు వెంట వెంటనే రావడం అర్థం వేరు తాత్పర్యం వేరు మనం పద్యం కింద భావం అనే చదువుతాం అంటే ఆ పాదాలకు ఉన్న మీనింగ్ని భావం అంటాం మీనింగ్ అంటే అర్థం కాదు తాత్పర్యం అంటే భావం అని అర్థం ఆ భావం కలిగిన పదాలు వెంట వెంటనే రావడాన్ని లాటాను ప్రాస అలంకారం అంటాం ఉదాహరణకు తల్లిదండ్రులను పూజించు తనయుడు 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 అంటే కుమారుడు అని అర్థం ఫస్ట్ తనయుడు అంటే సెకాండు తనయుడు యొక్క భావం ఏంటంటే తల్లిదండ్రులను పూజించేవాడు మాత్రమే కొడుకు అనేది సెకాండు తనయుడికి అర్థం అంటే తాత్పర్య భేదం అనేది ఈ రెండింటి మధ్య ఉంది మనకి పోయంలో ఎలా అయితే భేదం ఉంటుందో అలా తాత్పర్యం కలిగిన పదాలు వెంట వెంటనే రావడాన్ని ప్రాస అలంకారం అంటాం ఎమక అలంకారం అంటే అర్థభేదం భేదం కలిగిన పదాలు మరల మల్ల రావడం ఇక్కడ మనం చీకానుప్రాసలో అర్ధ కలిగిన పదాలు వెంట వెంటనే రావడం అని నేర్చుకున్నాం యమక అలంకారంలో కలిగిన పదాలు మరల మరల రావటాన్ని యమకాలంకారం అంటాం ఉదాహరణకు ఆమని ఏమని అన్నది అనేది ఉంది ఆమని అంటే వసంతం అని అర్థం ఏమని అంటే ఏమి ప్లస్ అని అంటే అర్థభేదం కలిగిన పదం అనేది ఏమని అనేది ఆమని ఏమని అనే పదాలు అర్థభేదం కలిగిన పదాలు అవి మరల మరలా వచ్చాయి కాబట్టి ఇది ఎమక తెలియజేస్తుంది అంటే మనం విడదీసే విధంగా సెకండ్ పదం అనేది ఉంది ఫస్ట్ పదం అనేది మీనింగ్ని కలిగి ఉంది ఇలాంటి పదాలని మనం ఎమక అలంకారం అని పిలుస్తాం నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారం వాక్యం చివర లేదా పాదం చివర ఒకే రకమైన అక్షరాలు రావటాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాం అంత్యాలకు చివర్లకు ఒకే పదం అనేది ఉంటుంది దాన్ని ప్రాసాలంకారం అంటాం ఉదాహరణకి గోదావరి గట్టుంది లాస్ట్కు దీతో ఎండ్ అయింది సెకాండ్లో గట్టు మీద చెట్టు ఉంది ఈ సెకండ్ది కూడా లాస్ట్కు దీతో ఎండ్ అయింది చెట్టు మీద పిట్టుంది అంటే లాస్ట్కు ఒకే పదంతో ఎండ్ అవుతున్నాయి ఇలాంటి వాటిని ప్రాసాలంకారం కలిగింది అంటాం లాస్ట్ది ముక్త పదగ్రస్త అలంకారం ముక్త అంటే విడిచింది గ్రస్త అంటే గ్రహించింది అని అర్థం ఒక పాదం ఏ ఏ పదంతో ముగిసిందో అదే పదంతో నెక్స్ట్ పాదం అనేది మొదలైతే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటామంటే ఫస్ట్ పాదం వదిలేసింది దాంతో సెకండ్ పాదం అనేది మొదలవుతుంది దాన్నే ముక్త పదగ్రస్త అలంకారం అంట ముక్త అంటే విడిచింది గ్రస్త అంటే గ్రహించింది అని అర్థం మళ్ళీ గోదావరి గట్టు ఉంది ఎగ్జాంపుల్గా తీసుకుంటే గోదావరి గట్టుందిలో ఫస్ట్ పాదం అనేది గట్టుతో ముగిసింది సెకండ్ పాదం గట్టు మీద చెట్టు ఉందంటే ఫస్ట్ పాదం దేన్నైతే వదిలేసిందో దాంతో సెకండ్ పాదం మొదలైంది గట్టు మీద చెట్టు ఉంది సెకండ్ పాదం చెట్టుతో ముగిసింది థర్డ్ పాదం చెట్టు నుండే మొదలైంది మళ్ళీ పిట్టతో థర్డ్ పాదం అయితే ఫోర్త్ పాదం అనేది పిట్టతో మొదలైంది అంటే ఫస్ట్ పాదం దేన్నైతే వదిలేస్తుందో దేంతో ముగిస్తుందో దాంతోనే సెకండ్ పాదం మొదలవ్వడం సెకండ్ పాదం దేనితో ముగుస్తుందో దాంతో థర్డ్ పాదం మొదలవ్వడం ఇలా ఉండేదాన్ని ముక్త అలంకారం అంటాం ఇవి శబ్దాలంకారాలు రకాలు నెక్స్ట్ మనం అర్ధాలంకారం వాటిలో ఉన్న రకాలని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం మీ అందరికీ ఇవి అర్థమయ్యాయి అనుకుంటున్నా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో